బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ కొత్త చీఫ్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మోదీ క్యాబినెట్ లో ప్రస్తుత బీజేపీ చీఫ్ గా ఉన్నారు జేపీ నడ్డా. ఎన్నికలకు ముందే నడ్డా పదవీ కాలం ముగిసింది. ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీ కాలం పొడిగించారు బీజేపీ నాయకులు. తాజాగా నడ్డాను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడంతో బీజేపీ కొత్త బాస్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. 2-3 రోజుల్లో పార్టీ చీఫ్ పదవికి సంబంధించి నడ్డా రాజీనామా చేయబోతున్నారు. ఎందుకంటే ఆయనను కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు ప్రధానిగా మోదీ. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అధ్యక్ష పదవి, జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవ్వబోతోంది. ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒక కీలకమైన పదవులు మాత్రమే ఉండాలి అనే మాట మనకు వినిపిస్తూ ఉంటుంది తరచుగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా విడబోతున్నారు. కాబట్టి గతంలో కూడా ఆయన వైద్యారోగ్య శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఆయన కేంద్ర మంత్రిగా ఇటు మోదీ 3.0 క్యాబినెట్లోకి వెళ్ళబోతున్న, ఇన్ఫాక్ట్ మంత్రివర్గంలోకి వెళ్ళబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్, నేషనల్ బీజేపీ చీఫ్గా ఆ స్థానం ఖాళీ అవ్వబోతోంది. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు, ఎవరితో భర్తీ చేయించబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమైంది. ఎందుకంటే బీజేపీ చీఫ్గా చాలా కీలకమైన బాధ్యత ఉంటూ ఉంటుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలు. ఎందుకంటే హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న పరిస్థితి ఉన్న, ఇన్ఫ్యాక్ట్ హర్యానా, మహారాష్ట్ర, అలాగే జార్ఖండ్, ఢిల్లీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఒక ప్రతినిధిగా అక్కడ బీజేపీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెడతారనే చర్చ జోరందుకుంది. ఎందుకు ఎవరెవరి పేర్లు పరిశీలిస్తున్నారు, ఎప్పటికల్లా ఈ ప్రక్రియ పూర్తి కాబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, బీజేపీ అధ్యక్ష పదవి కోసం బీజేపీ నేతలు అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరి పేర్లను పరిశీలిస్తోంది, ఎప్పటికల్లా ఈ ప్రక్రియ పూర్తి కావచ్చు? ఇక బీజేపీ అధ్యక్షుడి, కొత్త అధ్యక్షుడి వేట ప్రారంభమైంది. బీజేపీ అధిష్టానం ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా కొత్త అధ్యక్షుడిని వెతుకులాట్లు ప్రారంభించారు. నిన్న 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీజేపీ ఇక ఈ అధ్యక్షుడి వేటలో పడింది. మరి ఈరోజు సాయంత్రం కేబినెట్ మీటింగ్ ఉంది 5 గంటలకు. ఆ కేబినెట్ మీటింగ్ తర్వాత ఇక కొత్త అధ్యక్షుడికి సంబంధించి ఈ కసరత్తు ప్రారంభిస్తారని చెప్పి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఎవరు కొత్త అధ్యక్షుడు అంటే తమకు అనుకూలంగా ఉండాలి, తమ చెప్పినట్టు వినాలి, తమ చెప్పినట్టు చేయాలి. ఈ మోడీ అమిత్ షా కనుసన్నల్లో ఉండాలి, మోడీ అమిత్ షా చెప్పిందే విధంగా ఉండాలి అనే వ్యక్తినే ఈ స్థానంలో ఈ స్థానం ఇస్తారు బీజేపీ కొత్త అధ్యక్షుడి స్థానం. ఎందుకంటే బీజేపీ ఈ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా వెళ్ళిన నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి తీవ్రమైన కసరత్తు జరుగుతుంది. ఈ కసరత్తులో భాగంగా ప్రధానమైన పేర్లు వినిపిస్తున్నవి ఏంటంటే ఓం బిర్లా, ప్రస్తుత లోక్సభ స్పీకర్ గా ఉన్న ఓం బిర్లాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశం అయితే ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఆయనతో పాటు కొన్ని పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా వినిపిస్తుంది, ఓం బిర్లా పేరు వినిపిస్తుంది. అలాగే బిఎల్ సంతోష్, బీజేపీ పార్టీ వ్యవహార సంస్థాగత ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ ను కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా సరే ఈసారి బీజేపీ 2 సార్లు విజయం, గట్టి విజయం సాధించింది, కానీ ఈసారి కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇక బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక కొత్త అధ్యక్షుడిని వేటలో అధిష్టానం ఉంది. బిఎల్ సంతోష్, అలాగే యోగి ఆదిత్యనాథ్, ఓం బిర్లా, వినోద్ తావడే ఈ పేర్లు ఉన్నాయి. మరి వీటన్నిటికి సంబంధించి అధిష్టానం ఒక 1 వారం రోజుల లోపు మొత్తంగా కూడా దీన్ని ఒక కొలికి తీసుకొచ్చి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం ఇది. ఇప్పుడు కూడా ఎన్డీఏ సంకీర్ణ సర్కార్ ఉంది, సంకీర్ణ సర్కార్లో ఎక్కువగా చర్చలన్నీ కూడా పార్టీ అధ్యక్షుడు చేస్తాడు కాబట్టి పార్టీ అధ్యక్షుడు చాలా కీలకం. మరి ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు సౌమ్యుడై ఉండాలి, అందరితో మంచిగా కోఆర్డినేట్ చేసుకునే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఎన్డీఏ మిత్ర పక్షాలతో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళగలిగే కొత్త వ్యక్తి కోసం చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం అందుతుంది. మరి ఈ దీంతో కొత్త అధ్యక్షుడు వేట ప్రారంభమైంది. కొత్త అధ్యక్షుడు రేసులో ఓం బిర్లా టాప్ ప్లేస్ లో ఉన్నారు. 2, యోగి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. 3, బిఎల్ సంతోష్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్. ఈ 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఒక మహిళను కూడా ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నారు, స్మృతి ఇరానీ.
ఆమెకు కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. అలాగే అనురాగ్ ఠాకూర్ కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ అనురాగ్ ఠాకూర్ వయసు ఇచ్చా చిన్నవాడు కాబట్టి ఆయనకి ఈ అధ్యక్ష పదవి దక్కే అవకాశం లేదు. మరి స్మృతి ఇరానీ నుంచి కూడా ఒకరి పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహిళకు సంబంధించి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. అంటే సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందనే మాట వినిపిస్తున్న తరుణంలో ఇటు సౌత్ ఇండియా నుంచి కొన్ని పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. చర్చలో ఉన్న పేర్లు ఏంటి రామకృష్ణ? ఇంకా సౌత్ ఇండియాకి సంబంధించి చూస్తున్నారు, కానీ ఇంకా దీనికి సంబంధించి ఒక డెసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు. ఏది ఏమైనా సరే పార్టీలో ఉన్న వాళ్ళకే ఇస్తారు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ లేదు. సదరన్ స్టేట్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఉన్న లీడర్ గురించి చూస్తున్నారు. దక్షిణాది వాస్తవంగా చూసుకుంటే ఈసారి మోడీ ప్రమాణ స్వీకారం చేశారంటే దక్షిణాది రాష్ట్రాలు పోసిన ఆక్సిజన్ అని చెప్పాలి. ఇక్కడి నుంచి వచ్చిన సీట్ల నేపథ్యంలోనే మోడీ ప్రమాణ స్వీకారం చేయగలిగారు ఈ రోజు ప్రధానమంత్రిగా. సో ఇక్కడ బీజేపీకి అవకాశం ఇచ్చింది కూడా దక్షిణాది రాష్ట్రాలే. ఈ దక్షిణాది రాష్ట్రాల వల్ల ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది అనేది తప్పనిసరిగా అంగీకరించాల్సిన అంశం. అయితే దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఎవరు ఏంటి అనేది జల్లెడ పడుతున్నారు. మరి కొత్త అధ్యక్షులు రాలు గాని అధ్యక్షుడు గాని తమకు అనుకూలంగా ఉండే వాళ్ళనే చేస్తారు తప్ప స్ట్రాంగ్ అంటే వీళ్ళకి ధీటుగా ఉండే వాళ్ళని అయితే చేసే అవకాశం లేదు. వాస్తవానికి అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ గా అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా క్యాబినెట్ లో తీసుకున్నారు ఆయన. శివరాజ్ సింగ్ చౌహాన్ ని, నితిన్ గడ్కరీని క్యాబినెట్ లో తీసుకున్నారు. సో సీనియర్ మోస్ట్ లకి ఛాన్స్ ఇంట్రెస్టింగ్ గా, ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళ పేరు కూడా వినిపించింది, కానీ ఆ తర్వాత వాళ్ళని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న పరిస్థితి. అదే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళందరూ తీసుకున్నారు కాబట్టి ఇక ఛాన్స్ వాళ్ళకు ఉండదు. యాక్చువల్ గా అయితే నితిన్ గడ్కరీ ఉన్నారు సీనియర్ మోస్ట్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు సీనియర్ మోస్ట్, భూపేంద్ర యాదవ్ ఉన్నారు ఆయన సీనియర్ మోస్ట్, ఇలా ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా క్యాబినెట్ లో తీసుకోవడం, మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా క్యాబినెట్ లో తీసుకున్న నేపథ్యంలో ఇక ఛాన్సెస్ అనేవి చూసుకున్నట్టయితే కొత్త ఫేస్ రాబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కొత్త ఫేస్ ను చూపిస్తున్నారు బీజేపీ అధ్యక్ష స్థానంలో. ఎవరైతుంటారు అనేది ఇక మనం ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించి క్లియర్ కట్ గా కసరత్తు చేసిన తర్వాత దీనికి సంబంధించి ఫైనల్ నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బీజేపీ కొత్త చీఫ్ ఎవరనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతోంది. మోదీ క్యాబినెట్ లో ప్రస్తుత బీజేపీ చీఫ్ నడ్డా వెళ్ళబోతున్నారు క్యాబినెట్ లోకి. ఎన్నికలకు ముందే ముగిసింది నడ్డా పదవీకాలం. ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీకాలం పొడిగించారు. తాజాగా నడ్డాను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవడంతో బీజేపీ కొత్త బాస్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2-3 రోజుల్లో పార్టీ చీఫ్ పదవికి నడ్డా రాజీనామా చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 72 మందితో ప్రధాని మోదీ క్యాబినెట్ సిద్ధమైంది. 30 మందికి క్యాబినెట్ హోదా కల్పించారు. ఐదుగురు సహాయ మంత్రులకు స్వతంత్ర హోదాను కల్పించారు. అలాగే 36 మందికి సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అవిశ్వాసం చూసాం. మోదీ క్యాబినెట్లో 27 మంది ఓబీసీలు, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 5గురికి, మైనారిటీలు 5గురికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అవిశ్వాసం మనం చూసాం. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులను ఇచ్చారు ఎన్డీఏ. 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే 7గురు మహిళా మంత్రులు కూడా ఉన్నారు. ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. 72 మందితో ప్రధాని మోదీ క్యాబినెట్ కొలువుదీరిన పరిస్థితి. 30 మందికి క్యాబినెట్ హోదా కల్పించింది. 5గురికి సహాయ మంత్రులకు స్వతంత్ర హోదాను కల్పించింది. ఇక 36 మందికి సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ క్యాబినెట్లో 27 మంది ఓబీసీలు, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 5గురు, మైనారిటీలు 5గురు, అలాగే మిత్రపక్షాలకు సంబంధించి 11 మంత్రి పదవులు ఇచ్చింది ఎన్డీఏ. ఇక 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. దాంతోపాటు 21 రాష్ట్రాలకు సంబంధించిన సిచ్యువేషన్ చూసాం. ఎన్డీఏ భాగస్వాములకు సంబంధించి 11 మిత్రపక్షాలకు పదవులను కట్టబెట్టింది. అలాగే 43 మంది మంత్రులకు
మూడు సార్లు కన్నా మించి పనిచేసిన అనుభవం ఉంది. దాంతోపాటు 39 సార్లు గతంలో 39 సార్లు అంటే 39 మంది గతంలో మినిస్టర్స్గా మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. అలాగే 34 రాజ్యాలకు సంబంధించి అంటే 34 స్టేట్స్కి సంబంధించి అక్కడ కూడా వాళ్ళకి పనిచేసిన అనుభవం ఉంది. అంటే మొత్తం 34 మందికి ఆయా రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మొత్తం మోదీ కేబినెట్ కొలువు తీరింది 72 మందితో ప్రధాని మోదీ కేబినెట్ కొలువు తీరిన పరిస్థితి. 30 మందికి కేబినెట్ హోదా, 5 సహాయ మంత్రులకు స్వతంత్ర హోదా, అలాగే 36 మందికి సహాయ మంత్రులుగా హోదాను కల్పించింది. ఇక మోదీ కేబినెట్లో 27 మంది ఓబీసీ ఉన్నారు, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 5, మైనార్టీలు 5 ఉన్నారు. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు ఇచ్చింది ఎన్డీఏ. ఇక 23 మందికి రాష్ట్రాలు మంత్రులుగా పనిచేస్తున్న అనుభవం ఉంది. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రామకృష్ణ, నిన్న కేబినెట్ చూసాం, కేబినెట్కి సంబంధించిన రోజు సాయంత్రం భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. 72 మందితో మోదీ కేబినెట్ కి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఇక యూనియన్ కేబినెట్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కాబోతుంది. కొత్త కేబినెట్ కొలువు తీరబోతుంది. కొత్త కేబినెట్ కూడా చాలా చిత్రంగా ఉంది, ఎందుకంటే టోటల్ 72 మందితో కేబినెట్ మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న వీళ్ళు 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు, 5 సహాయ మంత్రులు ఉన్నారు, సహాయ మంత్రులకు స్వతంత్ర హోదా కల్పించారు, అలాగే 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. టోటల్ గా 27 మంది ఓబీసీలు ఉన్నారు. ఓబీసీలు కూడా చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఇక ఎస్టీలు 10, ఎస్టీలు 5, మైనార్టీస్ 5, మిత్రపక్షాలకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇది అంటే చాలా సామాజిక సమీకరణ అన్నింటినీ కూడా పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని ఈ రోజు ఈ కేబినెట్ కూర్పంటం జరిగింది. మరి అమెరికా ప్రమాణ స్వీకారాలు కూడా జరిగాయి. మరి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ తొలి సమావేశం జరగబోతుంది. తొలి సమావేశంలో మంత్రులందరితో కూడా మోడీ ఇంట్రడ్యూస్ చేస్తారు. మరి దాంతోపాటు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. మరి అజెండాలో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే దేశ అభివృద్ధికి ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ పథకాలు తీసుకురావాలి, మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను ఏ రకంగా దశల వారీగా అమలు చేయాలి అనేది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. వీటికి సంబంధించి మంత్రులు అభిప్రాయాలు తీసుకుంటారు. వాస్తవానికి చూసుకున్నట్టుగైతే కేంద్ర కేబినెట్ మీటింగ్ అనేది ఓన్లీ కేబినెట్ మంత్రులతోనే ఉంటుంది. అయితే ఈసారి తొలి మీటింగ్ కాబట్టి ఎంఓఎస్ స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు కూడా పిలవడం జరిగింది. మరి అందరూ కూడా 72 మంది కూడా ఈరోజు హాజరవుతారు. మరి కేబినెట్ మీటింగ్ అయితే ఎవ్రీ వీక్ కూడా జరుగుతుంది. ప్రతి వారం ఒకసారి కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ కేబినెట్ మీటింగ్ లో కీలకమైన అంశాలపై డెసిషన్స్ తీసుకొని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అయితే మోడీ ముందు ఉన్న ప్రధాన అంశం విద్య వైద్య రంగాల మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారు. వ్యవసాయ రంగం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కీలకమైన హామీల్ని దశల వారిగా అమలు చేయడానికి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతారు. ఇక మిత్రపక్షాల నుంచి ఉన్నటువంటి 11 మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళ సహకారం కూడా తీసుకుంటారు. వాళ్ళ సూచనలు తీసుకుని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తారు. మరి ఈ కేబినెట్ కేంద్రంలో సంకీర్ణ సర్కారం ఉంది కాబట్టి ప్రతి డిసిషన్ కూడా మిత్రపక్షాలతో కలిసి చర్చించిన తర్వాతే కేబినెట్ లో అప్రూవల్ చేస్తారని కూడా సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్. మొత్తంగా అయితే మాత్రం కేంద్ర కేబినెట్ కొలువు తీరింది. ఈరోజు కేబినెట్ భేటీ అవుతోంది. 72 మందితో ప్రధాని మోదీ కేబినెట్ కొలువు తీరింది. 30 మందికి సంబంధించి కేబినెట్ హోదా కల్పించింది ఎన్డీఏ. అలాగే 5 సహాయ మంత్రులకు స్వతంత్ర హోదాను కట్టబెట్టింది. 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశం ఇచ్చింది. మోదీ కేబినెట్లో 27 మంది ఓబీసీలు ఉన్నారు, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 5, మైనారిటీలు 5 ఉన్నారు. మిత్రపక్షాలకు సంబంధించి 11 మంత్రి పదవులు ఇచ్చింది. ఇక 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.